హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు మలయాళంలో వచ్చిన ద లాస్ట్ టూ డేస్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక ముగ్గురు యువకులు తమ ఉన్న రాజకీయ పార్టీ నుంచి బయటికి వచ్చి ప్రజలకు మంచి పనులు చేస్తూ ప్రజలకి దగ్గరవుతూ ఉంటారు. వారిలో ఒకరు రాబోయే ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటూ సొంత పార్టీ పెట్టుకుని ఉంటారు. కానీ ఎలక్షన్కి 3 నెలల టైం ఉండగా ముగ్గురు కనిపించకుండా పోతారు. ఆ మిస్సింగ్ కేసుని స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్కి అప్పజెప్తారు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఒక రిసార్ట్లో ఉండగా తన దగ్గర ఉండే కానిస్టేబుల్ మాథ్యూ వచ్చి శ్రీకాంత్తో మాట్లాడుతూ, సార్, ఈ కేసుని డివైఎస్పీ రాజన్ సార్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేశారు అని అనగా, దానికి శ్రీకాంత్, అవును సార్, కేసు మొత్తం చూశారు సార్, కేసు క్లోజ్ చేసే ముందు నన్ను పర్సనల్గా చూడమన్నారు, అనఫీషియల్ డ్యూటీ, డే ఆఫ్టర్ టుమారో సార్ ఈ కేసు క్లోజింగ్ రిపోర్టు సబ్మిట్ చేయాలి, ఈలోపు ఏదన్నా క్లూస్ దొరుకుతాయేమో చూడాలి, లేదంటే కేసు క్లోజ్ చేయడమే అని అంటాడు శ్రీకాంత్. ఆ తర్వాత శ్రీకాంత్ మిస్ అయిపోయిన ముగ్గురు కుర్రాళ్లకు ఆపోజిట్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి రాయ్తో మాట్లాడుతూ ఉండగా రాయ్ మాత్రం చాలా కూల్గా, సార్ ఇదంతా ఓట్ల కోసం వాళ్ళు వాడుతున్న ట్రిక్ సార్, మరో 2 రోజుల్లో వాళ్ళు ఎక్కడ ఉన్నా తిరిగి వస్తారు, లేదంటే నా పేరు మార్చుకుంటా అని అంటాడు. వీళ్ళు ముగ్గురు కంత్రిగాళ్ళు సార్, వీళ్ళు లక్ష్మీ విలాసం అనే ట్రస్ట్ స్కూల్ పడగొట్టి అక్కడ ఇండోర్ స్టేడియం తీసుకొస్తామని ఒక ఎన్ఆర్ఐ టీమ్ని చీట్ చేశారు, మీరు అక్కడి నుంచి కేసు మొదలు పెడితే వీళ్ళ గురించి తెలుస్తుంది, మాకిప్పుడు అంత టైం లేదు, పార్టీ ప్రచారంకు వెళ్ళాలి అని శ్రీకాంత్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాయ్. ఇంతలో అక్కడికి శ్రీకాంత్ ఫ్రెండ్ మెర్లిన్ వస్తుంది. తను ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. శ్రీకాంత్ మెర్లిన్తో మాట్లాడుతూ, నీకు లక్ష్మీ విలాసం స్కూల్ గురించి తెలుసా అని అడగగా, ఆ తెలుసు, అది ఒక్క స్కూలే, మధ్యతరగతి ఆడపిల్లలకు చదువు చెప్తుంది, ఆ మధ్య ఆ స్కూల్ని కూడా పడగొట్టాలని చూశారు అని చెప్పగా, దానికి శ్రీకాంత్, ఒక ట్రస్ట్ స్కూల్ని పడగొట్టడం అంత తేలిక అని అడుగుతాడు. దానికి మెర్లిన్, నీకు రాజకీయ నాయకుల అండ ఉంటే ఈ దేశంలో ఏదైనా సాధ్యమే అని చెప్తుంది, మరి ఆ స్కూల్ని ఎందుకు పడగొట్టలేదు అని శ్రీకాంత్ అడగగా, ఆ స్కూల్ విద్యార్థులు బాగా పోరాటం చేశారు, దాంతో గవర్నమెంట్ వెనక్కి తగ్గింది అని చెప్తుంది మెర్లిన్. ఇంతలో శ్రీకాంత్కి డివైఎస్పీ రాజన్ సార్ ఫోన్ చేసి, శ్రీకాంత్ ఏమన్నా లీడ్ దొరికిందా అని అడగగా, సార్ ఇప్పుడే రాయ్ని విచారించాను, తను ఇదంతా రాజకీయ గిమ్మిక్ అని అంటున్నాడు, రాయ్కి ఈ మిస్సింగ్ కేసుకి సంబంధం లేదనుకుంటున్నా అని అంటాడు శ్రీకాంత్. డివైఎస్పీ రాజన్ మాత్రం, నా లైఫ్లో ఒక ఫెయిల్యూర్ కేసుని సబ్మిట్ చేయబోతున్నాను, మనకి ఈ పాలిటిక్స్ ఒక గుదిబండ లాంటివి, సరే మనకింకా 48 గంటల కన్నా తక్కువ సమయం ఉంది, ఆ తర్వాత మనం ఏదో ఒకటి సబ్మిట్ చేయాలి అని అంటాడు డివైఎస్పీ రాజన్. దాంతో శ్రీకాంత్, సార్ మీరు అప్సెట్ అవ్వకండి, మనకు ఏదో ఒక లీడ్ దొరుకుతుంది అని అంటాడు. ఆ తర్వాత శ్రీకాంత్ కానిస్టేబుల్ మాథ్యూతో, నీకు లక్ష్మీ విలాసం స్కూల్లో ఎవరన్నా తెలుసా అని అనగా, సార్ నాకు ఆ స్కూల్లో ఫ్యూన్గా వర్క్ చేసే నా ఫ్రెండ్ ఉన్నాడు అని ఆ స్కూల్లో ఫ్యూన్గా వర్క్ చేసే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి శ్రీకాంత్కి ఇవ్వగా, మీ స్కూల్ పడగొట్టాలి అని ఇంతకుముందు ఒక ప్లాన్ జరిగింది, దాని గురించి నీకేమైనా తెలుసా అని శ్రీకాంత్ అడగగా, సార్ అది అంతా కొంతమంది రాజకీయ నాయకుల కుట్ర సార్, దాన్ని కొంతమంది ఎన్ఆర్ఐ బిగ్ షాట్స్కి అమ్మాలని చూశారు, అలా అమ్మితే పెద్ద మొత్తంలో కమిషన్ వస్తుంది అని చేశారు అని చెప్పడంతో శ్రీకాంత్ ఆ ఎన్ఆర్ఐ అడ్రస్ కనుక్కుంటాడు. ఆ తర్వాత శ్రీకాంత్ అండ్ కానిస్టేబుల్ ఇద్దరూ కలిసి ఆ ఎన్ఆర్ఐ ఇంటికి వెళ్ళి మిస్ అయిన ముగ్గురు గురించి అడగగా, సార్ ఆ ముగ్గురు కనిపిస్తే ఇప్పుడే వాళ్ళని చంపేస్తాను, వాళ్ళు మా నుంచి 43 లక్షలు తీసుకుని మోసం చేశారు అని అంటాడు ఆ ఎన్ఆర్ఐ. మీరు చివరగా వారిని ఎప్పుడు కలిశారు అని శ్రీకాంత్ అడగగా, ఆ స్కూల్ కోసం ఆ స్కూల్ స్టూడెంట్స్ ఒక తిరుగుబాటు చేశారు, ఆ టైంలో వారిని కలవగా, మీరు భయపడకండి, ఈ చిన్నపిల్లలు చేసే పోరాటాలు ఎక్కువ కాలం ఉండవు,
ఈ జనాలు కొద్ది రోజుల తర్వాత అన్నీ మర్చిపోతారు అని చెప్పారు. కానీ ఆ పిల్లలు చేసిన వీడియో వైరల్ అవడంతో అంతా చేయి దాటిపోయింది. నాకు తెలిసి ఆ ముగ్గురే ఆ పిల్లల చేత ఆ వీడియో చేయించి ఉంటారు అని అంటాడు. దానికి శ్రీకాంత్ ఎందుకలా అనిపిస్తుంది అని అడగ్గా, వాళ్ళు మమ్మల్ని మోసం చేసిన డబ్బుతో పార్టీని నడపడానికి డబ్బు వచ్చింది, కానీ ఓట్లు కూడా కావాలి కాబట్టి ప్రజలకు ఆ స్కూల్ని పడగొట్టనివ్వం అని చెప్పడం కోసం ఆ వీడియో చేయించి ఉంటారు అని అంటాడు ఆ ఎన్ఆర్ఐ. అప్పుడు లక్ష్మీ విలాసం స్కూల్ పిల్లలు చేసిన వీడియో ప్లే అవుతుంది. ఆ సాంగ్లో 5 అమ్మాయిలు వారి స్కూల్ కోసం ఒక వీడియో చేసి అందరినీ చైతన్యపరుస్తారు. ఆ తర్వాత శ్రీకాంత్ మరలా స్కూల్ ఫ్యూన్ వద్దకు వెళ్ళి ఆ స్కూల్ గురించి, దాన్ని పడగొట్టాలి అన్న ప్లాన్ గురించి అడగ్గా, సార్ అది అంతా రాజకీయ నాయకుల పని, కానీ ఆ ప్లాన్ మొత్తం ఆ స్కూల్ పిల్లల చేసిన వీడియో వల్ల ఆగిపోయింది అని అనగా, శ్రీకాంత్ ఆ ఫ్యూన్ని ఆ పిల్లల నెంబర్ ఉంటే ఇవ్వు అని అనగా, ఆ ఫ్యూన్ బాధపడుతూ, సార్ దేవుడు మంచి వాళ్ళని భూమి మీద ఎక్కువ కాలం ఉంచరు, ఈ మధ్య జరిగిన బోటు ప్రమాదంలో ఆ 5 పిల్లలు చనిపోయారు అని చెబుతాడు. దాంతో ఆ 5 బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి కీర్తి ఫోన్ నెంబర్ తీసుకుంటాడు శ్రీకాంత్. ఆ తర్వాత శ్రీకాంత్ కీర్తికి కాల్ చేసి ఆ వీడియో వారి చేత ఎవరు చేయించారు, ఎవరన్నా ఆ వీడియో చేయడానికి సపోర్ట్ చేశారా, లేదా ఆ వీడియో చేసిన తర్వాత దేవు మరియు తన ఫ్రెండ్స్కి ఎవరన్నా బెదిరింపు కాల్స్ చేశారా అని అడగ్గా, దానికి కీర్తి అలాంటివేమీ లేవు సార్, అందరూ ఎంకరేజ్ చేశారు, కానీ లాస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు 3 ఒక పెద్ద కారులో వచ్చి వాళ్లతో ఆ వీడియో గురించి ఏదో కోపంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో మాతెన్ అనే వ్యక్తి ఎవరైతే ఎలక్షన్లో నిలబడాలి అనుకుంటున్నాడో వాడు దేవుతో అసభ్యంగా మాట్లాడడంతో దేవు మేతన్ని చెంప మీద కొట్టింది. అలా జరిగింది మొత్తం కీర్తి శ్రీకాంత్కి చెబుతుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఆ 3 ఫోన్ సిగ్నల్స్ లాస్ట్గా ఏ ఏరియాలో కట్టయ్యాయి అని తన కానిస్టేబుల్ని అడగ్గా, ఆ 3 సిగ్నల్స్ ఒకే సెల్ టవర్ ఏరియా నుండి మిస్ అయ్యాయి, అది తన్నిముక్కు ఏరియాలో ఉంది అని చెబుతాడు. దానికి శ్రీకాంత్ ఓకే, రేపు ఎక్కడైతే ఆ 5 అమ్మాయిలు చనిపోయారో ఆ ఏరియాకి వెళదామని చెప్పి కానిస్టేబుల్ని ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత శ్రీకాంత్ ఒంటరిగా ఎక్కడైతే ఆ 3 సిగ్నల్స్ మిస్ అయ్యాయో ఆ ఏరియా వద్దకు వెళ్ళి అక్కడ ఒక కెమికల్ గోడౌన్ ఉండడంతో అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాడు. ఆ మరుసటి రోజు ఎక్కడైతే ఆ 5 స్కూల్ పిల్లలు నీటిలో మునిగిపోయారో ఆ రోజు అక్కడ పడవ నడిపే వ్యక్తిని పిలిచి ఆ పిల్లల గురించి అడగ్గా, సార్ అది ఒక బాధాకరమైన విషయం సార్, నేను ఆ రోజు భోజనం చేస్తూ ఉండగా వాళ్ళు వచ్చి అర్జెంటుగా అవతల ఒడ్డుకు తీసుకువెళ్ళాలి అని అన్నారు, కానీ నేను ఆ సమయంలో భోజనం చేస్తూ ఉండడంతో మీకు అర్జెంట్ అయితే బోటు తీసుకుని వెళ్ళమనడంతో వాళ్ళు ఆ పడవలో నీటిలో వెళుతూ ఉండగా పడవ మునిగిపోయి ఆ 5 ఒకేసారి చనిపోయారు అని చెబుతాడు ఆ బోటు నడిపే వ్యక్తి. దాంతో శ్రీకాంత్ ఆ పడవ నడిపే వ్యక్తి మీద నమ్మకం లేక ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి, మిస్ అయిపోయిన 3 వ్యక్తులు మా దగ్గరే ఉన్నారు, వారు చెప్పిన దానికి నువ్వు చెప్పేదానికి అసలు పొంతన లేదు, నువ్వు సరిగ్గా చెప్పకపోతే నీకు తన్నులు తప్పవు అని బెదిరించడంతో అప్పుడు ఆ పడవను నడిపే వ్యక్తి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఆ రోజు ఆ 5 అమ్మాయిలు తన దగ్గరకు రాకముందు 3 వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయిలు వస్తారు, కానీ నువ్వు మాత్రం పడవ నడపకు, వారికి పడవ ఇవ్వు అనడంతో నేను అమ్మాయిలకి నాకు వేరే పని ఉందని అబద్ధం చెప్పి వారికి పడవిచ్చి పంపాను సార్, కానీ నీటిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా చనిపోయారు, వాళ్ళు ఆ రోజు చాలా భయంగా ఉన్నారు, అర్జెంటుగా పోలీసులను కలవాలి అని అన్నారు, కానీ నేను ఆ 3 కుర్రాళ్లకు మాటిచ్చి వారితో వెళ్ళకపోవడంతో ఆ కుర్రవాళ్ళు నాకు 2 డబ్బు కూడా ఇచ్చారు అని చెబుతాడు. దాంతో శ్రీకాంత్ ఆ పడవ నడిపే వ్యక్తికి వార్నింగ్ ఇచ్చి, సరే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు, కానీ మేము పిలిచినప్పుడు వచ్చి మమ్మల్ని కలుస్తూ ఉండు అని చెప్పి ఆ పడవ నడిపే వ్యక్తిని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత శ్రీకాంత్తో మాట్లాడుతున్న కానిస్టేబుల్, సార్ ఆ 5 అమ్మాయిలు యాక్సిడెంట్గా చనిపోలేదు, వారి మరణం వెనకాల ఈ మిస్ అయిపోయిన 3 అబ్బాయిలు ఉన్నట్లు ఉంది అని అనగా, దానికి శ్రీకాంత్ అవును, నిన్న కీర్తితో మాట్లాడినప్పటి నుండి నాకు అదే అనుమానంగా ఉంది, నిన్న నువ్వు చెప్పిన సెల్ టవర్ వద్దకు వెళ్ళి నేను అక్కడ చెక్ చేయగా అక్కడ ఒక ఎలక్ట్రానిక్ శ్మశానం ఉంది, అక్కడ ఉన్న సీసీటీవీ వీడియోని చెక్ చేయగా 3 ఒకే టైంలో ఆ సీసీటీవీకి ముసుగు వేయడం జరిగింది. ఒక ఎలక్ట్రానిక్ క్రెమిటోరియంలో మనిషిని ఈజీగా బూడిది చేయవచ్చు, ఎటువంటి పొగ కూడా బయటికి రాదు, ఇంకా ఎటువంటి సాక్ష్యాలు కూడా ఉండవు అని అంటాడు శ్రీకాంత్. అలాగే అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గరికి వెళ్ళగా తను ఒక మందుకు బానిసైన వ్యక్తి, తన రూమ్లో అన్ని లోకల్ బ్రాండ్ బాటిల్స్ ఉన్నాయి, అలాగే ఒక కాస్ట్లీ వాట్కా ఖాళీ బాటిల్ కూడా ఉంది అని అంటాడు శ్రీకాంత్.
దాంతో ఆ రోజు రాత్రి శ్రీకాంత్ ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ముగ్గురు మిస్సింగ్ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే 5 మంది అమ్మాయిలు చనిపోయింది యాక్సిడెంటల్గా కాదు, వారి మరణం వెనకాల ఈ మిస్ అయిపోయిన ముగ్గురు ఉన్నారు అనే డౌట్ వస్తుంది. కానీ ఆ అమ్మాయిల పోస్ట్ మార్టం రిపోర్ట్లో వారు నీరు ఎక్కువ తాగి ఊపిరాడక చనిపోయారు అని ఉంది అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీకాంత్. అదే సమయంలో తను ఉన్న రిసార్ట్ దగ్గరికి ఒక కారు వచ్చి హారన్ గట్టిగా కొట్టి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో శ్రీకాంత్ వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పేపర్స్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న కారు నెంబర్ని నోట్ చేసుకుని ఆ కారు నెంబర్ను బట్టి నెట్లో సెర్చ్ చేయగా ఆ కారు ఆ 5 మంది అమ్మాయిలకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ది అని తెలుస్తుంది శ్రీకాంత్కి. దాంతో శ్రీకాంత్ ఆ పేపర్స్ని ఓపెన్ చేసి చదవగా, శ్రీకాంత్ నువ్వు ఒక సమర్థవంతమైన ఆఫీసర్వి, అయినా నువ్వు వెతుకుతున్న మిస్ అయిపోయిన ఆ ముగ్గురు ప్రాణాలతో బతికిలేరు. ఆ ముగ్గురు ఆ 5 మంది అమ్మాయిలు చనిపోవడానికి కారణము. కానీ ఆ కేసు ఒక పడవ నడిపే వ్యక్తి స్టేట్మెంట్తో ఆ కేసు క్లోజ్ అయ్యింది. కానీ ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి ఆ కేసుని చాలా త్వరగా హ్యాండిల్ చేస్తున్నావు. ఆ 5 మంది చనిపోవడానికి కారణం ఊపిరాడక అని నీ దగ్గర ఉన్న రిపోర్ట్లో ఉంది. కానీ నీకు నేను ఇచ్చిన రిపోర్ట్లో కేవలం ఒకే ఒక్క లైన్ తేడాగా ఉంటుంది. ఆ 5 మంది చనిపోవడానికి ముందు వారిలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఆ అమ్మాయి శరీరంలో ఉన్న సెమన్ని టెస్ట్ చేస్తే అది మనుషులది కాదు, ఒక కుక్కది అని నువ్వు ఊహించగలవా? ఆ మిస్ అయిన మ్యాథన్ వారి మీద పగ తీర్చుకున్నాడు. ఆ తర్వాత పోలీసుల వద్దకు వెళుతూ ఉంటే స్పీడ్ బోట్లలో వెళ్ళి వారు వెళ్లే పడవను మునిగిపోయేలా చేశారు. కానీ ఒకటి విను, ఆ 5 గురికి నాకు ఎటువంటి సంబంధము లేదు, కానీ ఒక అమ్మాయి కుక్క చేత రేప్ చేయబడింది అని తెలియగానే ఆ 3 గురికి ఇక్కడ బ్రతికే హక్కు లేదని వారిని శాశ్వతంగా పైకి పంపించేశాను. ఆ తర్వాత వారి బాడీస్ని ఆ ఎలక్ట్రానిక్ శ్మశానం వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ వాచ్మ్యాన్కి మత్తు కలిపిన వాట్కా ఇచ్చి సీసీటీవీ కెమెరాకి మాస్క్ వేసి వారిని బూర్ది చేశాను అని అంటాడు డాక్టర్. అలాగే ఒక అమ్మాయి రేపుకు గురైతే ఆ అమ్మాయి ఎంత క్రూరమైన రేపుకు గురైంది అని కేవలం 2 మాత్రమే తెలుస్తుంది. 1 ఆ అభాగ్యురాలు, 2 నాలాంటి సర్జన్ ఎవరైతే వారికి పోస్ట్ మార్టం చేస్తారో వారికి తెలుస్తుంది అని అంటాడు ఆ డాక్టర్. ఆ తర్వాత శ్రీకాంత్ డివైఎస్పీ రాజన్కి కాల్ చేసి, సార్ ఈ కేసుని మీ ఫెయిల్యూర్గానో లేక మన డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్గానో చూడకండి, ఒక 5 మంది అమ్మాయిలు అన్యాయంగా చనిపోయారు, వారికి న్యాయం జరిగింది, ఇది ఫోస్కో కేస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అని చెప్పి ఆ 3 మిస్సింగ్ కేసుని మిస్సింగ్గానే ఉంచండి అని చెప్తాడు శ్రీకాంత్. అక్కడతో మూవీ అయిపోతుంది. ఆ తర్వాత ఇండియాలో అమ్మాయిల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక వీడియో ప్లే చేస్తారు. అవి చూసి మన దేశంలో అమ్మాయిలు ఎంత భద్రంగా ఉన్నారో మీరే చెప్పండి. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. మూవీ నీ స్ట్రీమ్ యాప్లో రిలీజ్ అయ్యింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.